నా పేరు సుధా, నా సంఘం పేరు సాయిరాం పొదుపు సంఘం. నేను జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వచ్చిన, మాది గబ్బిలాలపేట ఏఎల్ఎఫ్ 1. నేను 2006లో జవహర్ నగర్కి బతకడానికి వచ్చిన సార్. మేము వరంగల్ సార్, వరంగల్ మాది జనగాం. అయితే కుటుంబ పరిస్థితుల వలన నా భర్త వ్యాపారం చేసి మొత్తం లాస్ అయిపోయి రోడ్డు మీదకి వచ్చినాం సార్, ఇద్దరు పిల్లలతోని. ఇంకా పాలలతో ఇబ్బందుల వల్ల బతకాలనిపించలేదు ఊర్లో. ఇంకా ఇక్కడికి వచ్చేసినాం సార్ జవహర్ నగర్కి. ఎందుకు జవహర్ నగర్కే వచ్చినా అంటే అక్కడైతే కిరాయిలు ఏమి ఉండవు, గుడిసేసుకొని బతికేసేయచ్చు. నా పిల్లల చదువులు చదవాలి, మళ్ళీ వాళ్ళతోనే నా భవిష్యత్తు ఉండాలన్న ఉద్దేశంలో రోజు కూలి కూడా దొరుకుతుంది అన్నట్టు వచ్చేసిన సార్. నేను వచ్చిన తర్వాత అక్కడ ఇట్లాగే గుడిసెలు వేసుకొని ఉన్నాం సార్. ఉన్న తర్వాత అక్కడ సంఘాలు చేస్తానని మీటింగ్ అవుతుంది సార్. అయితుంటే నేను అక్కడికి వెళ్ళి నేను సభ్యురాలను అవుతానని చెప్పడం జరిగింది. జరిగితే వాళ్ళు కూడా సరే అమ్మ రమ్మని గ్రూప్లో జాయిన్ చేసుకున్నారు సార్. చేసుకున్న తర్వాత ఒక 6 నెలలు గడిచింది సార్. 50 రూపాయలతో మేము మొదలుపెట్టినాం పొదుపు. 6 నెలల తర్వాత మాకు లోన్ వచ్చింది సార్ బ్యాంక్ నుంచి. అప్పుడు లోన్లు ఇవ్వడం చాలా ఇబ్బందిగా ఉండే సార్, గుడిసెల ఏరియాలు ఇయ్యము అది ఇది అనేటోళ్ళు. కానీ మేమేం వదిలిపెట్టలే, మేము ఖచ్చితంగా కడతాం సార్, మాకు ఫస్ట్ చిన్న లోన్ ఇవ్వండి, ఇచ్చి మేము కట్టకపోతే అప్పుడు మేము దేనికైనా రెడీగా మేము కడతాము, మా గుడిసెలను చూడకండి, మా నమ్మకాన్ని చూడండి అని బ్యాంకు వాళ్ళని అప్పుడు మేము బతిలాడుకున్నాం సార్. ఇప్పుడు బ్యాంకు వాళ్ళే మమ్మల్ని బతిలాడుతున్నారు, అది వేరే ముచ్చట. అయితే మేము అప్పుడు తీసుకున్నాం సార్, లోన్ తీసుకున్నాను. ఆలోచించిన సార్, నేను కొంచెం తెలివిగా ఆలోచించిన, ఏం చేస్తే నాకు తొందరగా రిటర్న్స్ వస్తాయి, రోజు కూలీ చేసుకున్నటోళ్ళం, నేను కూడా అప్పుడు ఒక కూలీదాన్నే కదా. అందుకని నేను ఏం ఆలోచించిన అంటే కిరాణా కొట్టు పెట్టుకుంటా, నా ఇంట్లోకి వెళ్తుంది, అట్లనే నాకు తొందరగా రిటర్న్స్ వస్తాయి అని నేను కిరాణా షాప్ పెట్టుకొని మెల్లమెల్లగా అంచెలంచెలుగా ఎదుగుకుంటూ ఈ కరోనా టైంలో నా భర్తకు బయట ప్రైవేట్ హోటల్లో పనిచేసేసారు ఆయన, అది పోయింది. ఇంకా నాకు ఏడుపొచ్చింది, ఏం చేయాలి, ఉత్త కిరాణా షాప్తో ఏం నడుస్తుంది అని అనుకున్నా. అనుకున్నప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది సార్, పాలు పెరుగు నెయ్యి అవన్నీ అమ్ముకుంటాం, అయితే నేనే పనీర్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను పనీర్ బిజినెస్ మొదలుపెట్టిన సార్. నా భర్త నేను ఇప్పుడు 5,000తో మొదలుపెట్టిన నా వ్యాపారము ఈరోజు నేను సంవత్సరానికి 10 లక్షల టర్న్ ఓవర్తో నెలకు 20,000 సంపాదిస్తున్న సార్. నేను నా పిల్లలు చదువుకుంటున్నారు. పిల్లలు ఏం చదువుతున్నారమ్మా? ఒక బాబేమో ల్యాబ్ టెక్నీషియన్ చేసిండు సార్, ఇంకో బాబేమో బీటెక్ చేసిండు సార్. బీటెక్ చేసాను. ఇద్దరు కొడుకులే సార్. కట్నం తీసుకుంటావా పెళ్ళిలో? తీసుకోండి సార్. తీసుకోవా? తీసుకోండి. మాట ఇస్తున్నావా? మాటే సార్. మీకు ఇచ్చానంటే నా అన్నకి ఇచ్చినట్టే సార్. అదే మళ్ళా జవహర్ నగర్ లో నాకు అందరు తెలుసు సార్, నేను మేమందరం మీ కాదు సార్, మీరు బాగా తెలుసు, మీరు ఎప్పుడు వచ్చినా జవహర్ నగర్ లో నేను ఉంటాను. మీరు అందరు ఓటేసిండ్రు, కానీ కొడుకు పెళ్ళినప్పుడు తెలుసుకుంటాను, కట్నం తీసుకుంటాను. తెలుసుకోండి సార్. అయితే నాకు సంఘం నుంచి డబ్బు ఒకటే కాదు సార్, మాట్లాడే ధైర్యం అవన్నీ నాకు వచ్చినాయి. సో అందుకని నాకు సంఘంలో చేరడం వల్ల నిజంగా నేను చచ్చిపోదాం వద్దిగా నాకు జీవితం అయిపోయింది అనుకున్నా సార్. నేను అటువంటిది నాకు మనోధైర్యాన్ని ఇచ్చిండ్రు. కుటుంబం వాళ్ళకంటే ఎక్కువ కూడా సంఘం వాళ్ళే సార్. మాకు ఆపద వచ్చినా సంపద వచ్చినా ఈరోజు మా సంఘానిది 2.5 లక్షలు ఉంటుంది సార్. మేము ఎవరికన్నా చిన్న పేద అమ్మాయి పెళ్లి చేస్తానన్నా లేకపోతే చదువుకుంటుంది అన్న 1 లక్ష రూపాయలు మేము అందరం కలిసి ఇచ్చేస్తాం. బ్యాంక్ వాళ్ళు కూడా మమ్మల్ని బతిలాడి మరీ లోన్స్ ఇస్తున్నారు సార్. మేము అంత మంచిగా రీపేమెంట్ చేసుకుంటున్నాం. కరోనా టైంలో కూడా మేము రీపేమెంట్ ఎక్కడా సంఘాల ద్వారా ఆగిపోయింది లేదు సార్. కాబట్టి మేము ఇట్లా పనీర్ అది నేను తయారు చేసుకుంటున్నా కదా సార్, ఇట్లా అమ్ముకుంటూ నా తోటి ఉన్న మహిళలకు కూడా నాకు ఉపాధి కల్పించడం జరిగింది సార్. ఇలా సుధమ్మ గారు ఆమె చెప్తున్న విజయాలు అందరికి కూడా ఉన్నాయి కదా, మీ అందరికి కూడా. కాబట్టి ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టండి, మరి మీ అందరి విజయాలు కూడా. అమ్మా సార్, నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన మా మెప్మా డిపార్ట్మెంట్, ఇప్పుడు ఒక మా ముఖ్యమంత్రి వారికి, సభ పెద్దలందరికీ నమస్కారం. ఇప్పుడు చాలా రుచికరమైన మాటలు వినబోతున్నాం. కూరగాయలలో వంకాయ రాజట, మరి వంటలలో చెప్పుతలే. ఏంది వంటలలో? దమ్ బిర్యానీ. హైదరాబాద్ దమ్ బిర్యానీ రారాజు అని సాక్షాత్తు కేరళ ముఖ్యమంత్రి అన్నాడు సార్. మన వాళ్ళు అక్కడ చేసిన చెప్పుతలే. నీ పేరు, నువ్వు సాధించిన విజయాలు చెప్పు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, అలాగే వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా తోటి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు నవనీత, గట్కేసర్ మండల్, అంకుషాపూర్ విలేజ్. భవానీ పొదుపు సంఘంలో నేను 20 సంవత్సరాల క్రితం జాయిన్ అయ్యి నేనే గ్రూప్ లీడర్గా ఉండి ఇప్పటికీ కూడా నేనే గ్రూప్ లీడర్గా మెయింటైన్ చేసుకుంటున్నాం సార్.
అట్లా ఉంటూ ఉండగా నేను ఒక రెండు ఎన్నికలప్పుడు ఎవరు టికెట్ ఇవ్వలేదమ్మా, వచ్చేసారి మీ దగ్గర ఏం ఎలక్షన్ వస్తుందో జంగే ఉండా, ఎవరు ఉండరు, సరే రాసి పెట్టుకో ఆమెకు టికెట్ ఇద్దాం ఎన్నికల, సరేనా? థ్యాంక్ యూ సార్. అప్పట్లో నేను టూ ఇయర్స్ తర్వాత సంఘంలో ఒక 5000 వరకు అట్లా లోన్ తీసుకొని కుట్టుమిషన్ తెచ్చుకున్నాను సార్. తెచ్చుకొని నా చేతుల ఖర్చు రావడం కోసమే నేను అట్లా చిన్న కుట్టుమిషన్ లాగా ఆలోచించిన. మా ఆయన స్టీల్ సిమెంట్ బిజినెస్ చాలా భారీ ఎత్తున చేసుకుండి బాగానే నడిపిస్తున్నాడు. దాంట్లో ఒక లాస్ వచ్చి బాగానే అప్పు అయిన తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత నాకు తెలిసినప్పటికీ వడ్డీలు చక్రవడ్డీలతో 20 లక్షల వరకు వడ్డీలతో బాగా ఇబ్బంది పడి మా పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు అప్పటికే నా హెల్త్ కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చి నేను కుట్టుమిషన్ కూడా కుట్టలేని పరిస్థితిలో మా సెర్ఫ్ మేడం వాళ్ళు నన్ను గుర్తించి నేను ఇంట్లో స్నాక్స్ చేసి ఇట్లా హార్డర్స్ పైన పంపించడం జరిగింది. మా మేడం వాళ్ళు నన్ను సెర్ఫ్ నుంచి బాగా ఇప్పుడు నెలకు ఎంత సంపాదిస్తున్నావు అమ్మా? నెలకు 2,50,000 సంపాదిస్తా సార్. అమ్మో వచ్చే ఎలక్షన్కు నేను అప్పాడగాల్చింది. ముగ్గురు సార్. చదివిస్తున్నావా? చదివిస్తున్నా సార్. పెద్ద బాబు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ కాలేజీలో జాయిన్ చేసిన. ఇద్దరు పిల్లలు, చిన్న బాబు కూడా డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఇప్పుడు పాప బీటెక్ ఫస్ట్ ఇయర్. ఓ మంచిగా చదివించుకుంటున్నామా? పిల్లల్ని బాగా చదివించుకో, పైసలు ఎంత మిగిలిచ్చినా పిల్లలు బాగా చదివించుకో, చదివించుకొని హ్యాపీగానే ఉన్నాం సార్. థ్యాంక్ యూ. నేను థ్యాంక్స్ అమ్మ. ఇప్పుడు సరస్ మేళాలోకి వెళ్ళి నేను ఒక ఎప్పుడు వెళ్ళినా 12 రోజులలో నేను 5 లక్షల 6 లక్షల వరకు టార్గెట్ చేసుకొని ఖర్చులన్నీ బోను 2.5 నుంచి 3 లక్షల వరకు నేను 12 రోజులలో సంపాదించుకొని వస్తున్నా సార్. చాలా హ్యాపీగా ఉన్నా. ఇప్పటికి 11 సరస్ మేళాలలో నేను పార్టిసిపేట్ చేసుకున్నా. థ్యాంక్స్ అమ్మా. కేరళ ఢిల్లీ ప్రగతి మైదానం వెళ్ళింది, ఢిల్లీ నుంచి కేరళ అన్నింటిలో పాల్గొన్నది. థ్యాంక్స్ అమ్మా, ఇంకా చాలా పెద్ద విజయగాథ.